తెలంగాణ వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి వరంగల్ జిల్లాలో ఎన్ని కేంద్రాలు ఉన్నాయి, ఆ కేంద్రాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఈసారి పదవ తరగతి పరీక్షల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి గారు మనతో ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి, వరంగల్ జిల్లాకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు, ఎన్ని పరీక్ష కేంద్రాలు ఉన్నాయి? వరంగల్ జిల్లాలో మొత్తం 287 పాఠశాల నుంచి ఈ ఇయర్ 9455 మంది ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని కలిపి ఆల్ మేనేజ్మెంట్స్ 9455 మంది విద్యార్థులు ఈసారి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారు వరంగల్ జిల్లాలో. సో వీరి కోసం మనము మొత్తం 54 సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 54 సెంటర్స్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంటే డ్యూయల్ డెస్క్లు కానీ అట్లాగే వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ అట్లాగే వీళ్ళకి సంబంధించి అంటే ఫ్లెక్సిబుల్ గా కూర్చోడానికి ఏర్పాట్లు, ఆ తర్వాత వీళ్ళకి అందేయడానికి వాటర్ అందేయడానికి వాటర్ బాయ్స్ కానీ, సో అన్ని ఏర్పాట్లు కూడా సెంటర్లో చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సెంటర్స్ లో సిఎస్డిఓ లాగా అపాయింట్మెంట్లు, ఇన్విజ్ లెటర్స్ దాదాపు 600 మంది వరకు ఇన్విజ్ లెటర్స్ అన్ని పగడబందీగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే సెంటర్ దగ్గర సెక్యూరిటీ ఈ విషయం ఎస్కార్ట్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవడం జరిగింది. టైమింగ్స్ మేడం, మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు జరుగుతాయి, 3 అవర్స్. అట్లాగే మన ఏప్రిల్ 18th నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 2nd వరకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్నాము. సో ఈసారి మార్పు అంటే గత సంవత్సరం ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ఎగ్జామ్ రెండు ఒకే రోజు జరిగేటివి ఒక 20 నిమిషాల గ్యాప్తో, కానీ ఈసారి మాత్రము రెండు డిఫరెంట్ డేస్లో జరుగుతాయి, ఫిజికల్ సైన్స్ ఒక రోజు, బయో సైన్స్ ఒక రోజు, 1.5 అవర్స్ చెప్పున. సో ఇది ఈసారి ఉన్నటువంటి మార్పు. అట్లాగే పిల్లలకి కూడా చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఇండియా రేడియో ద్వారా అట్లాగే పేపర్ పబ్లిసిటీ ద్వారా మీడియా ద్వారా కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయకూడదు. దీంతో పాటు ఎస్ఎస్సి పిల్లలకి సబ్జెక్ట్ పరంగా కూడా కొన్ని మెళకువలు కూడా చెప్పడం జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఓరియంటేషన్స్ ద్వారా. అట్లాగే పిల్లలు ముఖ్యంగా ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యేటటువంటి పిల్లలకి సూచన ఏంటి అంటే ఎల్లుండి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ రోజే ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకొని ఇంటి నుంచి బయలుదేరడానికి ఎగ్జామినేషన్ సెంటర్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో రఫ్ ఎస్టిమేషన్ వేసుకుని దాని ప్రకారం ఇంటి నుంచి బయలుదేరడము, వాళ్ళ యొక్క రొటీన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఇంటి దగ్గర బయలుదేరడం అనేది చేయాలి. బై 8:30 వరకు ఎగ్జామినేషన్ సెంటర్కి ఖచ్చితంగా రీచ్ అవ్వమనే చెప్తున్నాము. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఏదైనా సమస్య అయితే మళ్ళీ తీరా టైంకి ఆ ఎగ్జామినేషన్ లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి 9:30 to 12:30 ఎగ్జామ్ ఉంటుంది, 9:35 వరకు కూడా పిల్లలకి అలో చేస్తాం, అంటే 5 మినిట్స్ గ్రేస్ పీరియడ్. అది ఇంటర్ ఉంది, మన 10th కి సంబంధించి మాత్రం ఎప్పుడు 5 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సో ఈసారి కూడా 5 మినిట్స్ గ్రేస్ పీరియడ్, అంటే 5 మినిట్స్ లేట్ అయినా కానీ 9:35 వరకు అలో చేస్తారు, 9:35 తర్వాత ఇటు వరుసలు ఇవన్నీ అలో చేయరు. మేడం, గత ఏడాది వరంగల్ జిల్లా ఏ ర్యాంక్ లో నిలిచింది, ఈసారి మీకు ఎట్లా ఏర్పాట్లు చేసుకున్నారు ఇంతవరకు? పోయినసారి వరంగల్ జిల్లా 16th ర్యాంక్ లో ఉంది, ఈసారి టాప్ 10 లో ఉండాలని చూస్తున్నాము. అయితే ఇక్కడ రిజల్ట్ కంటే కూడా దాని క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అంటే మాల్ ప్రాక్టీసెస్ ఇటువంటివి జరగకుండా ముందు నుంచి కూడా ఒక పక్కా ప్లానింగ్తో వరంగల్ జిల్లాలో వెళ్తున్నాం. అంటే స్పెషల్ క్లాసెస్ నిర్వహించడంలో కానీ సిలబస్ కంప్లీషన్లో కానీ ఈసారి మనకి ఎలక్షన్ వచ్చి కొంత డిస్టర్బెన్స్ అయింది, సో వాటిని మనము ఫుల్ఫిల్ చేసుకోవటము స్పెషల్ క్లాసెస్ ద్వారా ఇట్లా వెళ్ళినాము. అండ్ దాంతోపాటు సబ్జెక్ట్ వైజ్ పిల్లలకి ఓరియంటేషన్స్ కండక్ట్ చేసాం. అంటే పేపర్ యొక్క క్వశ్చన్ పేపర్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీద అవగాహన కల్పించడం, ఇట్లా రిసోర్స్ పర్సన్స్ తో వాళ్ళకి ఓరియంటేషన్స్ కూడా ఇప్పించడం జరిగింది జనవరిలో. సో దీంతో మేము మంచి పొజిషన్ లోనే ఈసారి పర్సంటేజ్ బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఎక్కడో దగ్గర అంటే ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ సంబంధించి హాల్ టికెట్ రాలేదనో ఇవ్వలేదనో జనరల్ గా జరుగుతుంటాయి, ఈసారి మీ దృష్టికి ఏమైనా వచ్చాయి ఇప్పటి వరకు? హాల్ టికెట్స్ రాలేదు, అయితే కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల ఇప్పుడు దాదాపు ఒక 3 కేసెస్ వచ్చి ఉంటాయి. అక్కడ మేము సజెస్ట్ చేసాం వాళ్ళకి, మోరవర్ ఆ స్కూల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పించినాము. రెండోది ఏంటంటే డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చిందే దానికి బీఎస్సీ తెలంగాణ గవర్నమెంట్ .in ఈ వెబ్సైట్ నుంచి కూడా ఒకవేళ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్తో కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్కి అటెండ్ అవ్వచ్చు.